ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, దేవుని అత్యధికమైన కృప, కృప వెంబడి కృప ప్రతి దినం మన పట్ల ఆయన కనుపరుస్తూ ఆయన మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు అని ఆయన మన బ్రతుకు ద్వారా మనం ఉంటున్న ఈ విపత్కర పరిస్థితులలో ఆయన ఎంతగా మనల్ని కాపాడుతూ ఉంటున్నారో దాని ద్వారా మనకి అర్థమవుతుంది, గ్రాహ్యమవుతుంది. నిజంగా దేవుని కృప లేకపోతే ఒక క్షణం కూడా మనము నిలవలేము. ఆయన కృప మనకి సరిపోయినది. అపొస్తలైన పౌలు ఎంతగానో వేడుకుంటాడు, ఉమ్మారు ప్రార్థించి తిని అంటాడు కదా. దేనికి? అయ్యా, నాకు ఒక ముళ్ళు ఉందయ్యా, తీసేయ్యా, చాలా కష్టంగా ఉందయ్యా. అంటే మన ఇళ్లలో పెట్టుకుంటాం మన వాక్యం కదా, చాలా దగ్గరలో వాక్యాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం, మనం ఆపాదించుకుంటూ ఉంటాం, మన వాగ్దానంగా పుచ్చుకొని ధైర్యాన్ని తెచ్చుకుంటాం, బలాన్ని తెచ్చుకుంటాం. ఏంటా మాట? నా కృప నీకు చాలు. ఇట్ ఈస్ సఫిషియంట్, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ టు ది టు యూ. ఆయన కృప మనకు చాలిన కృప, సరిపోయిన కృప. అందుకే ఆయన కృప మన పట్ల ఆయన కనుపరుస్తూ ఉంటుండగా కొంతైనా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. పిల్ల కృతజ్ఞత కలిగి నడవాలి. చాలాసార్లు పిల్లరా మనం ఆయన కృపను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే ఆయనకు తగిన ప్రతిస్పందన మనము కనపరచలేకపోతూ ఉంటున్నాం. తగిన విధంగా ఆయనకు మనము ఆయన పరిచర్యలో పాలు పంపులు పొందలేకపోతూ ఉంటున్నాం. ఆయనకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేకపోతూ ఉంటున్నాం. ఎక్కడో వెలితి కనపడుతూ ఉంది. ఒక దినమంతా ఆశీర్వదించి ఆయన మనకు దయచేస్తే ఆ దినంలో కొంతైనా ఆయనకి ఇయ్యటానికి, ఆయనకి ఇవ్వటానికి, ఆయనకు సమర్పించటానికి మన దగ్గర తీరిక లేదు. అన్నిటికీ తీరిక ఉంది, అన్నిటికీ సమయం ఉంది, కానీ దేవుని సన్నిధిలో గడపటానికి మనకి తీరిక లేదు, దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనకు వీలు లేదు. అందుకే మన జీవితాల్లో చాలాసార్లు ఇలారా ఇబ్బందులు ఉంటున్నాయి, తొందరలు ఉంటున్నాయి. గత కొన్ని దినాలుగా మత్తయి వార్త కొండ మీద ప్రసంగం 5-6 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అద్భుతమైన దేవుని ప్రసంగం, మన ప్రియ ప్రభు చేసిన తొలి ప్రసంగం, కొండ మీద ఆయన పలికిన ఆ సూక్తి ముక్తావళి, అసలు ఆ మాటలు మనం ధ్యానం చేశాం. సామాన్యమైన భాషలో ఆయన చెప్పిన మాటలు అబ్బో అసామాన్యమైన బ్రతుకును ప్రదర్శించడానికి ఉపయోగపడతాయి. ఎంత అద్భుతమైన మాటలో క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉండాలో, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో, ఒక క్రైస్తవురాలు ఎలా ఉండాలో ఆయన బోధించాడు. మొదటి బోధనే క్రైస్తవ జీవితాన్ని గురించి, మన జీవన విధానం ఎలా ఉండాలో ఆయన నేర్పించాడు, ఆయన బోధించాడు. పిల్లరా, ఆ మాటలు మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం అమూల్యమైన సత్యాలు మనం ధ్యానం చేశాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం అబ్బో శ్రేష్టమైన మాటలు. ఇవన్నీ యేసు క్రీస్తు ప్రభు నోట పలికిన మాటలే, ఆయన బోధే. మనం ధ్యానం చేశాం, మనం ఆలోచన చేశాం. వాటి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మా బ్రతుకును మనము బెరీజ్ వేసుకునే ఆ పరిస్థితి ఆసన్నమైనప్పుడు అవును, చాలాసార్లు మనము తేలిపోతున్నాం, ఓడిపోతున్నాం, నిలబడలేకపోతూ ఉంటున్నాం. మెనే మెనే టెకెల్ ఫాసిన్, త్రాసులో త్రూయగా చాలాసార్లు మనము సరిపోవటం లేదు,
తక్కువగా ఉంటున్నాం. ఆయన మనకి ఇంత కృపను కనపరుస్తూ ఉంటే కొంత కూడా ఆ తూకములో కొంతైనా కనపరచలేకపోతూ ఉంటున్నాం. ఇన్ని బోధనలు ఆయన చేస్తే కొన్నైనా పాటించి ఆ సరితూగలేకపోతూ ఉంటున్నాం. మన బ్రతుకు ప్రిలారా అనేక మందికి బాట వేస్తుంది. అనేకులు దేవునిని నమ్ముకోవటానికి, దేవుని వైపుకు ఆకర్షింపబడటానికి, యేసు క్రీస్తు ప్రభువును తెలుసుకోవటానికి నీవే ఒక సువార్త పత్రికగా ఉపయోగపడతావు. నీ బ్రతుకు, నీ జీవన విధానం ఎప్పటికీ అనేకులను ఆకర్షించేదిగా ఉండాలి అంటే యేసు క్రీస్తు ప్రభు నేర్పించిన ఈ తొలి ప్రసంగంలో ఉంటున్న ప్రతి మాట మనం ఆచరించాలి, మనము పాటించాలి. కష్టమే, క్లిష్టమే, ఇబ్బందే అయినా దేవుడు నేర్పించిన ఆ పాట అలవాటు చేసుకుంటే అది మన జీవన విధానంలో భాగమైపోతే అంతే చాలు ప్రియులారా, అంతే చాలు. మరొక అధ్యాయం మిగిలి ఉంది. ఆ అధ్యాయాన్ని కూడా మనం కొన్ని భాగాలుగా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. తీర్పు దగ్గరికి వచ్చాడు మన ప్రియ ప్రభు. ఇష్టం వచ్చినట్టు జడ్జిమెంట్లు ఇస్తాం మనం కదా, ఒక్కొక్కరి గురించి, ఒక్కొక్క విషయాన్ని గురించి. వి గివ్ అవర్ జడ్జ్మెంట్, తీర్పు తీరుస్తూ ఉంటాం. బహుశా కొన్నిసార్లు మనం చేసే ఆ తీర్పు, మనం చెప్పిన ఆ మాటలు సరిపోయినవిగా ఉంటావేమో, కానీ ప్రభు అంటున్నాడు మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. జాగ్రత్త, వి షుడ్ నాట్ గివ్ సచ్ అన్ ఇంపార్టెన్స్ ఫర్ జడ్జ్మెంట్. ఒకసారి బయట మనిషి బయటికి పాపం బాగానే కనపడుతూ ఉంటాడు, లోపలేముందో మనకు తెలియదు, కానీ మన తీర్పులన్నీ కూడా, మన డెసిషన్స్ అన్నీ కూడా ఆ బయట ప్రదర్శించిన తీరుని బట్టే ఉంటుంది కాదంటారా? లోపల ఏ బాధతో ఉన్నాడో, లోపల ఏ వేదనతో ఉందో, ఎందుకు అటువంటి పరిస్థితి చేయవలసి వచ్చిందో మనకైతే తెలియదు. అందుకే తీర్పు తీర్చకుడి, మీరు తీర్చు తీర్పు చొప్పునని మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. దిస్ ఈజ్ ద మోస్ట్ వైటల్ ప్రామినెంట్ పార్ట్ ఆఫ్ ఎనీబడీస్ లైఫ్. నీవు ఎలా తీర్పు తీరిస్తే అలానే నీకు తీర్పు తీర్చబడుతుందట. దేవుడు పలుకుతున్న మాట చూడండి, అది అర్థం అవ్వాలంటే కింద మాట చదువుదాం. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. అంతే, లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ ప్రియులారా. నీవు ఒకళ్ళ నానా మాటలు అన్నావు, ఒకళ్ళు వచ్చి నిన్ను నానా మాటలు అంటారు, అంతే. ఒకళ్ళని ఇబ్బందుల్లో నువ్వు ఆదుకున్నావు, ఆ నీ ఇబ్బందుల్లో మరొకళ్ళు ఆదుకుంటారు, అంతే. నీవు ఏ కొలతతో నువ్వు కొలుస్తావో, మీరు కొలుచు కొలత చొప్పునని, దెర్ ఈజ్ నో అదర్ కొలత. నీవు ఎలా కొలుస్తున్నావో అలాగే నీకు కొలవబడుతుంది. చాలా పర్ఫెక్ట్ సెన్స్ ప్రిలారా ఇది. మీరు కొలుచు కొలత చొప్పునని మీకును కొలవబడును. జాగ్రత్త, మన జీవితాలు జాగ్రత్త. నీవు ఏ కొలతతో కొలుస్తున్నావో, చాలాసార్లు మీరు ఆలోచన చేయండి. ఒక్కొక్కళ్ళ జీవితాల్లో మీరు చదవండి, పరీక్ష చేయండి.
ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. చాలా స్పష్టంగా నీకు అవగాహన అవుతూ ఉంది వాళ్ళకి జరిగింది అనడ జరగాల్సిందే అంటావు నువ్వు. కారణం వాళ్ళు చేసినది వాళ్ళు అనుభవిస్తున్నారు అంటావు. కొన్నిసార్లు మనకే అనిపిస్తుంది ఇది నాకు సరిపోయింది ఇది నాకు తగినది ఎందుకంటే నేను ఈ కొలతతో కొలిచాను కాబట్టి నాకు ఇది కొలవబడుతుంది ఇది న్యాయమే అన్నట్టుగా అనిపిస్తుంది. అనేకుల జీవితాలు బ్రతుకులు పిల్లర మీరు ఏ కొలతతో కొలుస్తున్నారో ఆ రీతిగానే మీకు కొలవబడుతుందంట. అనేకమైన ఉపమానాలు దేవుని గ్రంథంలోనే మనకు కనపడతాయి. జాగ్రత్త, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే ఆ అందుకు తగిన ఫలాన్ని నువ్వు పొందుతావు. అందుకే క్రైస్తవ జీవితం నేర్పించే పాఠం, మీరు ప్రేమించండి. అదిగో కనికరం, ప్రేమ, దయ, దాక్షిణ్యం, ఈ మాటలన్నీ కూడా క్రైస్తవ జీవితంలో అనుదినం అవి భాగమైపోయి ఉంటాయి ప్రియులారా. మిగతా వాళ్ళకి రావు అవి. పర్లేదు నేను అన్నాడు ఆ మాట అంటే అన్నిండండి, క్షమించదలేద్దాలండి. బో నిన్ను గురించి ఎన్ని రకాలుగా అన్నారో, ఇదిగో పలాని రకాలుగా అన్నారు మిగతా వాళ్ళు, ఆ నేను ప్రతీకారం తీర్చుకోవాలి అన్న మాట వస్తుందేమో కానీ క్రైస్తవ జీవితాన్ని అవలంబిస్తున్న వారికి ఆ వ్యక్తిని క్షమించడానికి అవసరమైన మనస్సు దొరుకుతుంది. ప్రియులారు మనందరికీ తెలుసు భారతదేశంలో గ్రామ్ స్టెయిన్స్ అతి కిరాతకంగా చంపబడిన ఆ పరిస్థితులలో అదిగో ఆ సహోదరి పలికిన మాట చాలా కష్టం క్షమించటం. మీరు ఎలా కొలుస్తారో అలాగే మీకు కొలవబడుతుంది. అనేక సార్లు మన జీవితాన్ని మనం బేరీజి వేసుకుందాం, మన కుటుంబాన్ని మనం బేరీజి వేసుకుందాం. నీవు ఏ పని ఎవరికి తెలియకుండా చేయడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటావు అదే నీకు కూడా చేయబడుతుంది. నేను ఫలాని పని ఇదిగో మా తల్లిదండ్రులు మోసం చేసి నేను చేశాను కాబట్టి ఇదిగో తల్లిదండ్రులుగా నా బిడ్డలు కూడా నన్ను మోసం చేస్తున్నారన్నమాట. చాలా మంది ఆ యవనస్తులుగా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళ జీవితాంతం వెంటాడగా అదిగో వాళ్ళ పెద్దవాళ్ళైనప్పుడు వృద్ధులైనప్పుడు వాళ్ళు పలుకుతున్న మాటలు. ఇట్ ఈస్ ప్యూర్ ద రెసిప్రొక్రేషన్ ఆఫ్ వాట్ యువర్ యాక్షన్స్ ఆర్. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు నిర్ణయించిన పద్ధతి ప్రకారమే మనం వెళ్ళాలి ప్రియులారా. దేవుడు బోధించిన బోధ ప్రకారమే వెళ్ళాలి, ప్రత్యేకంగా క్రైస్తవ జనాంగం. తీర్పు తీర్చద్దు. మీరు ఎలా తీర్పు తీరిస్తే అలాగే మీకు తీర్పు తీర్చబడుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు కూడా కొలవబడుతుంది. అనేకమైన కుటుంబాలు ఈరోజు లేమిలో అల్లాటానికి కారణం ఏంటంటే వారు కొలిచిన కొలతే. అమ్మాయ తల్లిదండ్రులుగా ఉన్నారా, జాగ్రత్త. ఒకవేళ మీకు కొలవబడకపోవచ్చేమో కానీ మీ బిడ్డలకు కొలవబడుతున్నది. నీవు చేసిన పాపపు క్రియలు, నీవు చేసిన అదుగో వ్యతిరేక దైవ వ్యతిరిక్తమైన క్రియలు ఒకవేళ నీకు అశిక్ష పడినట్టుగా అనిపించకపోవచ్చు. అబ్బో చాలా బాగున్నానండి, ఏదో ఇంత సంపాదించాను, అంత సంపాదించాను, అక్కడ ఇక్కడ అని చెప్పి రకరకాల మాటలతో బాగానే ఉండొచ్చేమో కానీ నువ్వు అక్రమంగా సంపాదించిన, అన్యాయంగా ఆర్జించినవన్నీ ఆ నిబిడలకు శాపంగానే మారుతాయి, కొలవబడుతుంది ఖచ్చితంగా. అందుకే నీతిగా బ్రతకటం, న్యాయంగా బ్రతకటం, ఓర్చుకుని బ్రతకటం, సహించటం, విధేయత, ఇవన్నీ ప్రియుల క్రైస్తవ జీవితంలో భాగం.
అన్నిటికీ మించి మన ప్రియ ప్రభువే మనకు మాదిరి ప్రియులారా. ఆయన వైపు నువ్వు చూస్తూ ఉండాలి ప్రతిదినం. ఆయన ఎలా చేశాడో నీవు అలా చేయాలి. అన్నిటినీ ఒర్చుకున్న ఆయన, అన్నిటినీ సహించిన ఆయన, పాపిని ప్రేమించిన ప్రియ ప్రభు, అది ఆయనకు మాత్రమే సాధ్యం. నిన్ను నన్ను మురికి కూపములో పడి ఉండగా, జిగటగల దొంగ ఊబిలో పడి ఉండగా, బహుభయంకరమైన పాపపు స్థితిలో మనల్ని ఎవరో చేరదీయని పరిస్థితులలో మనల్ని చూసి ఆయన ప్రేమించి ఆయన ముద్దు కుమారుని లోకానికి పంపించి మన పక్షంగా మనకు రావాల్సిన శిక్షను తన కుమారుని మీద వేసి మనకు విడుదల దయచేశాడు. అతి గొప్ప ప్రేమను పొందుకున్న మనం ఆ ప్రేమను లోకానికి కూడా మనం కనపరచాలి. ప్రియులారా, మనం కొలవాలి, ప్రేమను కొలిచి పంచాలి, దయను కొలిచి పంచాలి. ఒకప్పుడు ఆ లోక సంబంధంగా విరలిగే వాళ్ళం, లోక సంబంధంగా అబ్బో నేను ఫలాంది ఫలాంది అన్నట్టుగా, కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత అన్నీ సమాధి అయిపోతాయి. నేను కాదు, క్రీస్తే. అవును, సాక్ష్యం సాటి సారి సారికి మనం మరణం చేసుకుంటూ ఉంటున్నా. పూర్వము దూషకుడను హంతకుడను ఒకప్పుడు అది, కానీ ఇప్పుడు అన్నిటినీ, ఇదిగో అందరినీ యేసు క్రీస్తు ప్రభు సంపాదించడం కోసం అందరికీ సరిపోయే రీతిలో నన్ను నేను తగ్గించుకుంటూ వెళ్తున్నానంటాడు. నిజమే, మన ఈ లోక ప్రయాణం కొంచెం కాలమే, ఈ ఉన్న కొద్ది కాలం ప్రభు కొరకు పనిచేయటంలో పిల్లారా ఆ మనం ముందుకు సాగాలి. అందులో మనము కొలిచిన కొలత చొప్పుననే మనకి కొలవబడుతుంది. నీకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి అని ఆరాట పడుతున్నావు కదా, నీవు అదిగో దేవుని సంబంధమైన కొలతతో కొలవటం అలవాటు చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ లోపల ఉంటున్న ఆ ఈర్ష్య, నీ లోపల ఉంటున్న కోపం, నీ లోపల కనపడకుండా ఉంటున్న ఆ ద్వేషం, ఆ స్వభావం నువ్వు సమాధి చేయకుండా ఆ బయటికి నటన జీవితాన్ని ఎంత కాలం జీవించినా నీ ఆశీర్వాదం రానే రాదు. ప్రియులారా, సమాధి చేయండి. మనం ఈ భూలోకంలో ఎంతో కాలం ఈర్ష ద్వేషాలతో ఎంతకాలం బ్రతికిన ఉపయోగమే ఉంది. ప్రియ దేవునిలో సాగుదాం. దైవ గ్రంథాన్ని చేత పట్టుకొని దేవునిని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభువు చెబుతూ ఉంటున్నాడు, మీరు కొలుచు కొలత చొప్పునని మీకు కొలవబడును. అక్రింద మాటలు కొన్ని చూడండి ప్రియులారు. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఏలా. ప్రభు ప్రసంగం ఆ చాలా సూటిగా ఉంటుంది పిల్లలు. మన కంట్లో నలుసుంది, మనమే సరిగ్గా కళ్ళు అటు ఇటు అసలు కళ్ళు ఇది చేయలేము. ఆ ఎదుటి వాని దగ్గర ఉంటున్న తప్పులు మాత్రం కనపడతాయి మనకి. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఏలా. తప్పులన్నీ మన దగ్గర ఉంటాయి, వ్యవహారాలన్నీ మన దగ్గర ఉంటాయి. ఆ వాళ్ళ మీద వేస్తావు నిందలు, వీళ్ళ మీద వేస్తావు నెపాలు. చాలాసార్లు విశ్వాసులమైన మనమే నిందలు వేరే వాళ్ళ మీద వేస్తూ ఉంటాం. మన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆ పక్కన వాళ్ళ మీదకి నడతా ఉంటాం. అసలు మనలో తప్పులు అసలు కనపడనే కనపడవు. నాలుగో వచనం వచ్చి, నీ కంటిలో ధూళం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనమని చెప్పనేలా. మన కంటిలోనేమో ఆ ధూళం నలుసులు అన్నీ మన కంటిలోనే ఉంటాయి, కానీ మనం చెప్పేదేమో ఆ ఇవన్నిటినీ అలా కప్పేసుకుంటాం. ఎవరికి చెప్తామట,
నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనమని సహోదరునికి చెప్తా. నువ్వు ఇలా ఉండాలండి, మీరు ఇలా ఉన్నారండి, ఏంటండి ఇది, ఇది పద్ధతేనా? లేకపోతే పక్కన వాళ్ళ చెప్తాం, వాళ్ళ సంగతి నీకు తెలుసా, వీళ్ళ సంగతి నీకు తెలుసా, అసలు మన సంగతి మనము తెలుసుకోవాలి. మన కంటిలో ఉన్న నలుసును ముందు తీసివేసుకోవాలి. ప్రభు అంటున్నాడు, నీ కంటిలో నున్న ధూళము నంచుకునే సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో ధూళం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న ధూళమును తీసివేసుకునము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. ప్రభు అంటున్నాడు, ఒక నామకరణం చేస్తున్నాడు. ఏంటా నామం? వేషాలేసేవాళ్ళు, వేషం ధరించిన వాళ్ళు, దేర్ ఆర్ ద ఒరిజినల్స్. వేషధారి, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేసుకో. ఈ దేవుని మాటలు వింటున్నా దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే నీ కంటిలో ఉన్న నలుసు తీసివేసుకోమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నేను గద్దిస్తూ ఉంటే, హెచ్చరిస్తూ ఉంటే, అలక్ష్యం చేయకు, నిర్లక్ష్యం చేయకు, నీ తప్పును కప్పిపెట్టుకోవటం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఎంతకాలం నువ్వు కప్పిపెట్టుకుంటున్నది నేను వెంటాడుతూనే ఉంటుంది. నీ కంటిలో ఉంటున్న ధూళాన్ని తీసివేసుకోవలసిన సమయం ఆసన్నమైనది. ఆ తరువాత అని సహోదరుని కంటిలో ఉన్న ధూళం తర్వాత చూద్దాం, అప్పుడు నీకు తేటగా కనపడుతుంది. మనం పలికే అనేకమైన మాటలు మనల గురించే ఉంటాయి ప్రియులారా. అందుకే తప్పును ఒప్పుకోవటం నేర్చుకోవాలి. అదెంతో ఫ్రీనెస్ ఇస్తుంది ప్రియులారా. క్షమించండి అన్న ఒక మాట, సారీ అన్న ఒక మాట ఎంత మనసును తేలిక చేస్తుందో ఆ క్రియ చేసిన వాళ్ళకు తెలుస్తుంది. నీ లోపల అలజడి ఉందా? నీ లోపల తప్పు చేశానన్న భావం ఉందా? తప్పుల అదిగో వాటిలో ఇరుక్కుపోయాను అన్న, వంచనకు గురయ్యాను అన్న, మోసపోయాను అన్న, లేక మోసం చేస్తున్నానన్న భావన నీలో ఉందా? ఓ విశ్వాసి, నిన్ను నీవు పరీక్ష చేసుకున్నప్పుడు నీకు తేటగా బోధపడుతుంది. నువ్వు ఇమీడియట్గా చేయవలసిన పని ఏంటంటే ఆ కంటిలో ఉన్న ధూళాన్ని తీసివేసుకోవాలి. అతిక్రమమును దాచిపెట్టువాడు ఏంటట? అంతే, నువ్వు వర్ధిల్లకపోవటానికి, నువ్వు ఆశీర్వదింపబడకపోవటానికి, నువ్వు అభివృద్ధిని చూడలేకపోవటానికి, నీ జీవితంలో నీ కుటుంబంలో ఫలాలు ఫలించకపోవటానికి అనేక సార్లు కారణం నీవు చేసిన అతిక్రమములే, నీవు చేసిన అతిక్రమ క్రియలే. పరిశుద్ధాత్ముడు నీ మీద నిందారోపణ దోషారోపణ కనుపరుస్తూ ఉంటుండగా, నీ మనస్సాక్షి తేటగా నీవు చేసిన తప్పులేంటో నీకు తెలియచేస్తూ ఉంటుండగా బయటికి నటించడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం, బయటికి బాగుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. క్రైస్తవ జీవితంలో ఈ మోసం పనికిరాదు ప్రియుల. నీ దేవుడు క్షమించే దేవుడు, ఎటువంటి పాపిడేలా చెరవీసే దేవుడు. ఒక ఊరిలో ఒక ఆమె ఉంది, ఆమెకు పెట్టబడిన పేరు పాపాత్మురాలు. ఆమెకి అందరికీ భయం, ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళరు, ఆమె దేవుడు మాట్లాడరు, ఆమె వెలివేయబడిన పరిస్థితుల్లో ఉంది. కానీ అట్టి ఆమెను కూడా ప్రభు అంటాడు, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి అంటాడు, సమాధానము గలదానవి వెళ్ళు అంటాడు. ఆ మాట పలకటానికి ఆమె చేసిన ప్రక్రియ ఏంటో తెలుసా? వెక్కి వెక్కి ఏడుస్తూ ఆయన ముఖం చూడటానికి కూడా శక్తి చాలక ఆయన పాదాల దగ్గర పడి
పాదాలతో అదిగో పాదాలను ఆయన కన్నీళ్లతో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి క్షమాపణ వేడుకుంది. ప్రియులారా, మన కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకుందాం. సహోదరుని కంటిలో ఉన్న దూలం సంగతి తర్వాత మన బ్రతుకులు మారాలి అంటే, మన కుటుంబాలు వృద్ధి పొందాలి అంటే, ఆ అతిక్రమాలను మనము విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ దినం నుంచి ఆ పని చేయదము గాక, తీర్మానం చేసుకుందాం గాక. తలలు వంచుదా. గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీరు పలికిన ప్రతి మాట అయ్యా ఎంత విలువైనదో, ఎంత అవసరమైనదో తేటగా మాకు బోధిస్తున్నందుకే స్తోత్రాలు. మీ నోట పలికిన ప్రతి మాట అయ్యా తండ్రి, అవును ప్రభు, అందులో ముత్యాలు ఉన్నాయి తండ్రి. అయ్యా వెండి ఆ బంగారపు తండ్రి ప్రభు, అయ్యో తండ్రి, అవు ప్రభు, ఆ ముత్యాలను మేము ఏరుకొని తండ్రి సంపాదించుకొని ఆ మాటల ద్వారా ధైర్యాన్ని మా జీవితానికి బాగు అయ్యా తండ్రి, మా జీవితం బాగుపడటానికి మేము ఉపయోగించుకోవటానికి సహాయం చేయండి. అనేక సార్లు మీ మాటలు వింటున్నాం, విడిచిపెడుతున్నాం. మంచి నేలను పడిన విత్తనం ఏ రీతిగా ఫలించిందో ఆ రీతిగా తండ్రి మీ వాక్యం అనే విత్తనం విత్తబడి ఉంటుండగా ప్రభు, ఆరు హృదయాలలో ఫలింపులు తండ్రి మీరు దయచేయండి అయ్యా. అపవాది ఎత్తుకొని పోకుండా ఇదిగో తండ్రి, కొంతమంది ఇంకా రాతి నేల అయ్యా తండ్రి, రాతి హృదయం కలిగి ఉన్నారు. ఓ ప్రభు, ఈ దినం వారితో మీరు మాట్లాడండి నాన్న, మా బ్రతుకులు మీరు సరిచేయండి ప్రభు. ఇదిగో మేము మీకు వ్యతిరేకంగా తండ్రి క్రియలు చేస్తూ ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా తండ్రి. ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. టీవీ ముందు ఎంతమంది కూర్చుని ఉన్నారు, ఆ బిడ్డలందరినీ తండ్రి ప్రభు మీరు ప్రేమిస్తున్నారు, మీరు కరుణిస్తున్నారు, కాపాడుతున్నారన్న సత్యం వారికి బోధిస్తున్నందుకై స్తోత్రాలు. మా ప్రియుల కుటుంబాలలో అవసరాలు ఉన్నాయి ప్రభు తండ్రి, మీరు తీర్చండి, వారిని ఆశీర్వదించండి ప్రభు. ఈ పరిచర్యను కూడా అంతకంతకు మీరు బలపరచమని దీనిని నన్ను కూడా తండ్రి ఓ ప్రభువ అంతకంతకు నీ పరిచర్యలో ఎదుగులాగను సహాయం చేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బాగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.